క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అందరికీ ప్రైస్తలాడమ్మా బాగున్నారా అందరూ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపలో భద్రపరుచుకొని అనుదినం అనుక్షణం దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ మనందరి జీవితాల్లో కావలసినటువంటి ప్రతి అవసరత తీరుస్తూ మనల్ని ఓదారుస్తూ మన కన్నీరు తుడుస్తూ మన యొక్క జీవితాలను సంతోషభరితంగా చేయించున్నటువంటి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం గనపరుస్తాం దేవుని ప్రేమ దేవుని గురించి తెలియక చాలామంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు ఎవరికి ఏం తలనిస్తే అది మరిచిపోయిండ్రు దేవుడు మరిచిపోయిండు దేవుడు అంటే ప్రేమ లేదు నాకు దేవుడికి నా మీద ప్రేమ లేదు దేవుడు దేవుడికి నా నేనంటే ఇష్టం లేదు దేవుడు నన్ను ఇడిచిపెట్టిండు దేవుడు నన్ను అది చేసిండు దేవుడు నన్ను ఇది చేశాడు అని చెప్పి ఇక వారికి ఏం నోటికొస్తే అది మాట్లాడతారు మనిషి నోరు అదుపు ఉండదు హృదయం అదుపు ఉండదు ఎందుకంటే మనిషి కంట్రోల్ తప్పితే బ్రేకులు ఫెయిల్ అయిన బండి కంట్రోల్ తప్పుతుంది ఎటు పోతుందో తెలియదు అంతే కాదు ఎంత బ్రేక్ నొక్కినా పడుతుందా అమ్మా పడది అది పోతేనే ఉంటుంది అంటే వాళ్ళ జీవితము కంట్రోల్ లేదు కంట్రోల్ చేసేయాల్సినటువంటి టైంలో కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి టైంలో కంట్రోల్ చేసుకోకుండా అవన్నీ దాటిపోయినాక బ్రేక్ మొత్తం ఫెయిల్ అయిపోయాక బ్రేక్ కొద్దిగా పని చేసేటప్పుడు ఏం చేయాలట మెల్లెమెల్లే కంట్రోల్ చేస్తే బండి కంట్రోల్ అవుతుంది ఇక పురాగా బ్రేక్ ఫెయిల్ అయినాక కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుందా కాదు ఇది కంట్రోల్ బియ్యం కాదు కంట్రోల్ బియ్యం అంటే ఏంటిది కంట్రోల్ చేస్తానంట ఎవరు గవర్నమెంట్ నెల ఇస్తారు ఇది కంట్రోల్ బియ్యం కాదు మైండ్ అదుపు తప్పిపోతుంది అంతే ఆలోచన అదుపు తప్పిపోతుంది జీవితం అదుపు తప్పిపోతాది నడవడి ప్రవర్తన ఆలోచన అదుపు తప్పిపోయి మనిషి ఏం చేస్తున్నాడో తెలివనటువంటి స్థితి మనిషి ఏం మాట్లాడుతున్నాడో ఇది కరెక్టా కాదా సరి అయిందా కాదా నేను చేస్తుంది సరి అయిందా కాదా అని మనిషి ఏం చేస్తాడు అనంటే కంట్రోల్ తప్పినటువంటి జీవితంలో జీవిస్తాడు క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని అదుపు తప్పించుకోమని అని కోరుకోవట్లే దేవుడు ఎల్లప్పుడూ మన జీవితాన్ని ఒక అదుపులో ఉంచి ఎల్లప్పుడూ మన జీవితాన్ని నడిపించేటువంటి దేవుడు అనేకమైనటువంటి ఆలోచనలు మనిషికి ఉంటాయి కోరికలు ఉంటాయి ఆందోళన ఉంటుంది కలవరం ఉంటుంది ప్రశ్నలు ఉంటాయి మనిషి జీవితంలో ఎన్నో కావాలి 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 అని ఉంటుంది ఒక జలగా ఉన్నదట బైబుల్ గ్రంథంలో ఏమున్నది జలగ 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 పట్టినట్టు బట్టిన అంటారు చూడు జలగ ఏం చేస్తుందట అమ్మా పీలుసుక తింటుంది దెయ్యం ఎట్లా పీలుసుక తింటదో జలగ కూడా ఏం చేస్తుందట రక్తం బీలుస్తేస్తుంది మనిషిని అంతా ఇక దానికి ఎవరు ఉన్నారట నాలుగు కుమార్తెలు ఉన్నారట ఇక జలగకి ఎవరున్నారట కొడుకులు లేరమ్మా ఎందుకంటే పీలుసుక తినే కుమార్తెలే ఉంటారు ఎందుకంటే కుమార్తెలు ఏమైనా తే 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 ఇవే పని ఉంటుంది వాళ్ళకి అమ్మ నాల్ని అడిగే పనే ఉంటుంది భర్తను అడిగే పనే ఉంటుంది ఇంకా దేవుడిని కూడా అడిగే పనే ఉంటుంది వాళ్ళకి ఏమైనా ఆ జలగకు నాలుగు కుమార్తెలు ఉన్నారట ఇమ్మో ఇమ్ ఇక సాలంటలేవీ ఏమంటలేవమ్మా సాలంటారు ఎప్పుడన్నా మీ కుమార్తెకు అబ్బా నా కుమార్తెకు ఒక పది తులాల బంగారం చేపిద్దామని నువ్వు అనుకోని పది తులాల బంగారం చేపించినవనుకో అబ్బా మా అమ్మ ఎంత మంచిది పది తులాల బంగారం చేపించింది అని సంతోషపడదు ఇంకొక తులం చేపిస్తే బాగుండు అమ్మా ఈ చెవి కమ్మలు చేపిస్తే బాగుండు మా అమ్మ మెడలో గొలుసు చేపించింది కానీ ఈ చెవి కమ్మలు చేయలే గాజులు చేయలే కాళ్ళ పట్టీలు చేయలే లేదా మా అమ్మ ఉంగరం చేపియలేదు అది ఒక్కటి చేపిస్తే బాగుండు ఈ నడుముకు ఒడ్డా చేపితే ఇంకా మంచిగుండు అని ఏముంటుందట ఆ జలగకున్నటువంటి కుమార్తెలు ఆ జలగను పిలుచుక తింటానయి అదేమో వేరే వాళ్ళ మీద వాడి పీలుచుక తింటా అంటే దీని మీద ఈ బడి పిలుచుక తింటానయి ఏంటట ఇక నలుగురు కుమార్తెలు అంటే ఇక ఆ తల్లి ఎట్లా దాని పరిస్థితి ఏంటో దీన్ని అర్థం చేసుకోగలను మీకు అర్థమైందో కాదో నా తెలియదు కానీ నాకైతే బాగా అర్థమైంది ఏమర్థమైందటమ్మా ఎట్లా పిలుసుక తింటారో అంటే మనిషి తృప్తి ఉండదు తన జీవితంలో ఎప్పుడు ఏమైనా కావాలి 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 సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనిషి యొక్క జీవితం మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క నడవడి ఏ విధంగా ఉంటుందో అంటే ఒక తృప్తి లేనటువంటి జీవితం మనిషికి ఎంతసేపు కావాలి కావాలి అని చెప్పి కోరుకుంటాడు పదిహేనో వచనంలో చదువుకుందాం సామెతలు ముప్పై పదిహేను జలగకు జలగకు ఇమ్ము జల అను కూతురు ఇద్దరు కలరు తృప్తి పడనివి తృప్తి పడనివి మూడు కలవు మూడు కలవు చాలును అని చాలును అని పలకనివి పలుకనివి నాలుగు కల నాలుగు కలవు జలగకు ఇమ్ ఇమ్ము అను ఇద్దరు కలరు తర్వాత తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు అంటే ఈ విధంగా ఆ కుమార్తెలు ఏం చేస్తున్నారంటే ఆ జలగా ఎంతసేపు ఆ రక్తాన్ని పీలుస్తూనే ఉంటుంది కానీ ఇక జాలు అని ఆ యొక్క ప్రాణిని విడిచిపెట్టదు ఈ విధంగా మనిషి జీవితం ఏమైనా దేవుని దగ్గర పీలుసుకొని తినడమే అలవాటైపోయింది దేవుని దగ్గర ఇమ్మో దేవా నాకు అది నాకు ఇది నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఒక అమ్మ వచ్చేది అయ్యా నా బిడ్డ పెన్నలైతే చాలయ్యా ఇక నాకు ఏం అవసరం లేదు జీవితంలో అంటే సరే అమ్మ అని చెప్పి ప్రార్థన చేశాం ఏ బిడ్డ పెన్నల అయింది బిడ్డ పెన్నలు అయినాక అయ్యా అయిగా నాకు ఏం అవసరం లేదు ఒక మనవడు పుడితే చాలు మనవడు పుచ్చాడు మనవడు పుట్టిన తర్వాత అయ్యా ఇంకొక బిడ్డ అయితే చాలు ఇక నా లైఫ్ అంతా ధన్యమైపోయినట్టే బిడ్డ పుట్టేది ఇక బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వస్తున్నారు అయ్యా ఈ ఇద్దరు బాగా పీల్స్ కదింటాను అయ్యా బాగా ఏడుతారు మమ్మలను రాత్రి బగలు నిద్ర లేకుండా చేస్తాను వీళ్ళు ఏడవకుండా ప్రార్థన చేయండి అప్పుడేమో పెళ్ళి కావాలన్నది పెళ్ళైనాక పిల్లలు కావాలన్నది పిల్లలు పుట్టినాకనే వాళ్ళు ఏడు వద్దట వాళ్ళు ఏ వాళ్ళు స్కూలు పోతారు వాడు చదివేదే ఎల్కేజీ అయ్యేవానికి ఏమొత్తలేదు వాడు బాగా చదవాలి అంటే మనిషికి అంతం ఉండదు వాడు టెన్త్కి వచ్చేసరికి టెన్త్ పాస్ కావాలి తర్వాత మెడిసిన్ రావాలి ఇంజనీరింగ్ రావాలి డాక్టర్ కావాలి డాక్టర్ పాస్ కావాలి వాడు పాస్ అయినాక వానికి పెళ్ళి కావాలి పెళ్లి కావాలంటే బాగా కట్నం రావాలి అన్ని కోరికలు అనేది అంతం ఉండదు మనిషికి కానీ దేవుణ్ణి అంటు పెట్టుకున్నటువంటి వారు దేవుని మీద ఆధారపడేవారు దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యముతో ఉన్నటువంటి వారికి తృప్తికరమైనటువంటి జీవితం ఆనందకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనం విశ్వాసముతో దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇమ్ము ఇమ్ము అనే వారి మనం ఉండకుండా ఈ కీర్తన గ్రంథములో ఇంత మునుపు మనం చదువుకున్నట్టు నూట ముప్పై ఒకటో కీర్తనలో రెండో వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నేను నేను పరుచుకొని ఉన్నాను చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని నిమ్మల పరుచుకుంటున్నాడు ఎందుకంటే ప్రాణంలో నుండి అనేకమైనటువంటి కోరికలు మనిషికి ఆశలు మనిషికి ఆలోచనలు అనేకమైనటువంటివి కావాలి అనేటువంటి ఆశలు మనిషికి మొదలైతూ ఉంటాయి క్రిష్ నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే నిమ్మల పరుచుకుంటున్నాడు ఒక కొత్త సెల్ ఫోన్ తీసుకోవాలని ఆతృత ఉంటుంది ఒక కొత్త బట్టలు కొనాలని ఆతృత ఉంటుంది కొత్త వస్తువు కొనాలని ఆతృత ఉంటుంది బంగారం కొనాలని ఆతృత ఉంటుంది ఈ లోకంలో కొత్త ఇల్లు కొనాలి డబ్బు కొనాలి ఉద్యోగం సంపాదించాలి ఈ విధంగా అనేకమైనటువంటి కోరికలు మనిషి కలిగి మనసులో ఏమైత ఉంటది ఆందోళన కలవరం కావాలే కావాలని ప్రాణము తొందర పెడతా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దావీదు కూడా ఏం చేస్తా ఉన్నాడు తనలో కూడా అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి దావీదు చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు కాదమ్మా ఆయన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాడు కానీ ఒక్కసారే ఆయన యొక్క జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి గోలియాతును చంపి సైన్యము సైన్యములో ఉన్నటువంటి వారి అందరికంటే కూడా పెద్దగా ఆ యొక్క సౌలులో ఉన్నటువంటి దురాత్మను అపవిత్రాత్మను వెళ్ళగొట్టేటువంటి వాయిద్య కారునిగా ఆ యొక్క యోనాథాని యొక్క స్నేహితునిగా మరి అతడు పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడు ఆయన ఎంత పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడో అనేకమైన వివాదాలు ఆయన చుట్టే రాజకీయం ఆయన చుట్టే రాజ్యం ఆయన చుట్టే సౌలు ఆయన్ను వెతకడం ఆయన కొరకు అనేక మంది సైన్యాన్ని ఏర్పరచుకొని ఎక్కడ దొరుకుతాడా ఆయన ఏ విధంగా చంపాలా అని రాజ్యమంతా ఆయన కొరకు పనిచేస్తూ ఉన్నది క్రీస్తు ఆయనను రక్షించే వారు ఉన్నారు ఆయన చంపాలనుకునే వారు ఉన్నారు ఆయనకు సహకరించేటువంటి వారు ఉన్నారు ఆయన కొండల్లో గుహల్లో ఆయన జీవిస్తూ ఈ విధంగా జీవితాన్ని ఆయన చుట్టే ఆ చరిత్ర అంతా కూడా అక్కడ అనేక కార్యకలాపాలు ఆయన చుట్టే తిరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భములో దావీదును మరి దేవుడు అభిషేకించాడు అవుతావు అని చెప్పి మరి ఇంకెంతకాలం ప్రభువా నాకు రాజు లేదు రాజరికం లేదు కిరీటం లేదు ఏం లేదు ఇవన్నీ కూడా నా చుట్టూ అనేకమైనటువంటి గొడవలు నేను ఎప్పుడు చచ్చిపోతానా నన్ను ఎప్పుడు చంపుతారు తెలవనటువంటి స్థితిలో నేను ఉన్నాను అని చెప్పి అనేకమైన ప్రశ్నలు ఆందోళన కలవరమైన జీవితంలో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ యవన కాలంలో ఉన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడు తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటున్నాడు ఈరోజు మనిషి జీవితంలో ఉండేటువంటి సమస్య మనిషి జీవితంలో ఉండేటువంటి కోరిక మనిషి జీవితంలో ఉన్నటువంటి రోగం మనిషి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు మనిషి జీవితంలో ఉన్నటువంటి కొట్లాటలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రాణాన్ని తొందర పెడతాయి ఆవేశం వస్తుంది మనిషికి కోపం వస్తుంది మనిషికి తొందరపాటు వస్తుంది మనిషికి ఏం చేస్తారట ఇక చంపేస్తా అని చెప్పేసి మనిషికి ఏమొస్తుందంటే కోపం ఆవేశం కొట్లాట తన ప్రాణం ఏం ఏం కాదమ్మా ఊరుకోదు అది చెప్పేదాకా ఊరుకోదు అది తొమ్మిది కానీ పది కానీ ఆ రాత్రి కానీ నాకు అవసరం లేదు ఇప్పుడు చెప్పాలంతే ఏందట అది ప్రాణం ప్రాణం తొందర పడతా ఉంటుంది మనిషి ప్రాణం ఏం చేస్తాడంటే అనేకంగా తొందర నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనేటువంటి ఆతృత మనిషి జీవితంలో ఉంటాయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ బాగవుతుందో కాదో దేవుని దగ్గరకు వచ్చిన బాగవుతుందో కాదో ఇవన్నీ ప్రశ్నలు మనిషికి రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి నా సమస్య పోతుందో పోదో దేవుడు నన్ను పేరు పెడి పిలుతాడో పిలువడో దేవుడు నన్ను ఆత్మతో నింపుతాడో నింపడో వాడుకుంటాడో వాడుకోడో అని రకరకాల కలవరాలు ప్రాణం ఏం చేస్తా అంటే కలవర పెడతా ఉంటుంది నా ప్రాణమా నాలో ఏల పడుతున్నావు ప్రాణం తొందర తొందరపడుతూ ఉంటుంది పెన్నులైతుందో కాదో ఉద్యోగం వస్తుందో కాదో ఈ లోపలన్నీ రకరకాల పురుగు మెసిలినట్టు మెసులుతా ఉంటాయి అందమ్మా నీకు వస్తుందా ఉద్యోగం నీకు రాదు అడిగి పోయాక నీ పెన్ను రాయ నీ పెన్ను బంద్ అవుతుంది నీ ఆల్ టికెట్ పోతుంది నీకు ప్రశ్నలకు జవాబు రాదు నువ్వు రాసినా నువ్వు పాస్ కావు నీకు ఉద్యోగం వస్తుందో రాదో ఏమవుతుందో ఏమో క్రీస్తు నందు ప్రియ ప్రియబిడ్డలారమ్మ అమెరికాకు పోయాం కదా అయితే పోయే ముందు నేనేం బట్టలు కూడా చదురుకోలే ఇక మంగళవారం రోజు ఇక ఆ యొక్క జోజీ అడావుడి చూడాలి జోజీ అడావుడి చూస్తే నాకు డౌట్ వచ్చింది జోజీ అమెరికా పోతాడా నేను పోతాను అమెరికా పోయేది జోజా నేనా అనే నాకు డౌట్ వచ్చింది అప్పుడు పోయి టికెట్ చూసుకున్నాం మళ్ళా టికెట్లు అయితే నా పేరే ఉన్నాయి జోజి పేరు లేదు అప్పుడు అనిపించింది నా ప్రాణం నిమ్మలమైంది అరే అమెరికా పోయేది నేనే ఎందుకంటే ఆయన అడావుడు చూస్తాడు అట్లా అనిపించాలి నాకు అసలు నాకంటే ఎక్కువ ఎక్కువ టెన్షన్లో ఉన్నాడు నాకంటే ఎక్కువ ఆతృతలో ఉన్నాడు అడు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అడుగు ఇటు వస్తాడు అడు జరుగుతాడు ఇటు జరుగుతాడు అంటే మనిషి కలవరం క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యములో ఇలాంటి ఆతృతలు మనిషిలో ఉంటాయి ప్రాణం ఏం చేస్తుందంటే తొందరపడుతూ ఉంటుంది అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మనసును ఇవి అవుతుందా కాదా ఇది జరుగుతుందా జరగదా ఆ ప్రాంతి కావాలి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు సంభవిస్తుందో ఎప్పుడు చేరుతానో ఎప్పుడు జరుగుతుందో అని రకరకాలైనటువంటి కలవరం బయటికి మంచిగానే కనబడతాం మనం మనిషి కానీ లోపల జరిగేది ఎవరికి తెలియదు మన గుండె స్పీడ్గా కొట్టుకునేది తెలుస్తుందా అమ్మ వేరే వాళ్ళకి తెలియదు మన బీపీ పెరిగింది తెలుస్తుందా తెలియదు మనం అది డాక్టర్ దగ్గరికి పోయి అది పెట్టి ఎప్పుడైతే ఆ బీపీ ఆపరేటర్స్ పెట్టి డాక్టర్ చూస్తాడో అప్పుడే మన బీపీ పెరిగిందో లేదో తెలుస్తుంది ఆ గుండె మీద పెట్టి డాక్టర్ చూస్తేనే అప్పుడు తెలుస్తుంది మన గుండె స్పీడ్గా కొట్టుకుంటుందా తక్కువ కొట్టుకుంటుందా ఈ విధంగా మనిషి హృదయములో శరీరములో జరిగేటువంటి ఆందోళనలు బయటికి తెలవదు ఈ యొక్క దావీదు బయటికి బాగానే ఉన్నాడు కానీ తన హృదయములో అనేకమైనటువంటి ఉన్నాయి కోరికలున్నాయి జరుగుతుందా జరగదా అనేటువంటి చింతలున్నాయి అందుకే తన ప్రాణాన్ని ఏం చేస్తున్నా అంటే నిమ్మల పరుచుకుంటున్నాడు కూల్ డౌన్ బీపీని డౌన్ చేసుకుంటున్నాడు ఆతృతను గుండె ఎక్కువ వేగాన్ని తక్కువ చేసుకుంటా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా ఏం చేస్తున్నాడు చదువు సముదాయించుకుని ఉన్నాను ఏం చేస్తున్నాడట తన ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాడు అంటే దీన్ని ఏ విధంగా దావిదు పోల్చాడో చదువుకుందాం చదువు చనుపాలు విడిచిన పిల్ల చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్టు తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద నా ప్రాణం నా యొద్ద ఉన్నది అయితే తన యొక్క ప్రాణాన్ని ఏ విధంగా నిమ్మల పరుచుకుంటున్నాడు తన ప్రాణాన్ని ఏ విధంగా సముదాయించుకున్నాడంటే తన విడిచినటువంటి పిల్ల ఏ విధంగానైతే తల్లి యొద్ద ఉన్నాదో అంటే పాలు తాగేటువంటి పాల కొరకు ఏ విధంగా ఒక పిల్ల ఏడుస్తాదో మనకు తెలుసు ఒక కుమారుడో కుమార్తెనో పాలు కావాలి అని బాగా ఏడుస్తూ ఉంటారు ఆస్తుతపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి పాలు తాగిన తర్వాత నిమ్మలమైపోతారు వాళ్ళు కాదు హ్యాపీగా ఉంటారు అయితే ఇక్కడ చను పాలు విడిచినటువంటి అంటే సాధారణంగా పిల్లలు పాలు మూడు సంవత్సరాల వరకు తాగుతా అంటారు మన దగ్గర ఇప్పుడైతే రెండే లేదా ఒకటే కానీ ఇజ్రాయెల్ దేశంలో సాధారణంగా ఆ ప్రపంచ దేశాల్లో ఎక్కువ మూడు సంవత్సరాల దాకా పాలు తాగుతూనే ఉంటారు వాళ్ళు కొంతమంది అయితే నాలుగు సంవత్సరాల దాకా తాగుతూ ఉంటారు అయితే ఆ పిల్లకి ఇప్పుడు పాలు అక్కర్లేదు ఆ చలు పాలు విడిచినటువంటి వానికి ఇప్పుడు ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలి దోశ కావాలి ఇడ్లీ కావాలి ఇప్పుడు ఏం కావాలట కాఫీ కావాలి చాక్లెట్ కావాలి ఇప్పుడు ఇక రకరకాల కోరికలు వస్తూ ఇక ఎక్కడ ఈ పాల్ టేస్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఏం కావాలి ఇక కొత్త కొత్త టేస్ట్లు పడుతుంటాడు ఇక ఆ టేస్ట్ ఈ టేస్ట్ అది కావాలి ఇది కావాలి కానీ ఒక తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ చనుపాలు విడిచినటువంటి పిల్ల ఏ విధంగానైతే సంతృప్తికరంగా వాటన్నిటిగా నాకు అక్కర్లేదు ఆ తల్లి ఓదారుస్తూ ఉంటుంది ఆ తల్లి ప్రేమలో వాడు మునిగిపోతాడు ఆ తల్లి ప్రేమ చేత వాడు ఆదరించబడతా ఉంటాడు వాడికి సంతృప్తిగా ఇక నా అమ్మ నా దగ్గర ఉన్నది నా తల్లి నా దగ్గర ఉన్నది నా ఓదార్చే నా తల్లి నా దగ్గర ఉన్నది ఇక నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి సంతృప్తికరమైనటువంటి మనస్తత్వముతో వాడు జీవిస్తాడు దేవుడు ఎందుకంటే ఆ తల్లి వానికి సమస్తమును సమకూరుస్తాది వానికి ఏం కావాలో సమకూరుస్తాది ఏ లోటు కూడా నా తల్లి నాకు చెయ్యదు అని చెప్పి ఒక తల్లి దేవుడు అంటే దేవుడు ఒక తల్లిగా పోల్చబడుతున్నాడు తల్లి తండ్రి ఎక్కువ ఆదరించడమ్మా తల్లి ఏమైనా అంటాడు కానీ తల్లి ఏమో బుజ్జి నానా కన్నా సందమా బంగారం వెండి నా బొగ్గు ఏమంట అది నానా ఇది నానా ఓ ఇక రకరకాల మాటలతోటి ముద్దు మాటలతో అందుకే ఓ పాట ఉన్నది మమ్మీ ముద్దు మాటలే ఇసుగాయే తల్లి ఏం చేస్తుంది కానీ తండ్రి చెత్తాడా నా కన్నా నా కొండ నా బుజ్జి అంటాడా నానా అన్నాడు అరే ఏంద్ర అంటాడు కానీ తల్లి ఏం చేస్తుంది ఇక రకరకాలైనటువంటి ప్రేమ మాటలతో రకరకాలైనటువంటి ఆ యొక్క పోలికమైనటువంటి మాటలతోటి ఆ యొక్క పిల్లను అంటే అక్కడ కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు ఓదారుస్తాడు ఓదారుస్తుంది తల్లి ఆ కుమారుడు ఏమైతాడంటే సంతోషపడతాడు సంతృప్తి పడతాడు మా అమ్మ నాకున్నది మా తల్లి మాకున్నది అని ఏ విధంగా సముదాయించబడతాడో తన ప్రాణమును నెమ్మలపరుచుకుంటాడో తన ప్రాణం సుత్రికరంగా ఆ తల్లి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని రకరకాల మాటలతో వాడిని ఏం చేస్తూ ఉంటుంది వాణ్ణి ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు మర్చిపోయే విధంగా వాని కోరికలు మర్చిపోయే విధంగా వాని ఆశలు మర్చిపోయే విధంగా ఆ తల్లి ప్రేమలో వాడు మునిగిపోయి ఆ తల్లి ప్రేమలో సంతృప్తి పొందేటువంటి విధంగా ఆ తల్లి వాణ్ణి చేస్తుంది ప్రియమైనటువంటి బిడ్డలారా ఆ విధంగా ఈ యొక్క దావీదు తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడట నిమ్మల పరుచుకుంటున్నాడు నా ప్రాణమా బుజ్జిపొట్ట దేవుడు ఉన్నాడు కదా నీ ప్రాణం ఆ సింహాసనం వస్తుంది ఎక్కడికి పోదు ఆ సింహాసనం అక్కడనే ఉన్న సౌలు ఆగు సౌలు చచ్చిపోయాక వస్తుంది సౌలు ఉన్నాడు కదా ఇంకా సంపుతరని ఎందుకు భయపడుతున్నావు నీ ప్రాణానికి ఏం కాదు నీ ప్రాణం ఎవరు తీయరు నీ ప్రాణాన్ని కాపాడేటువంటి కొండ కోట ఆశ్రయ దుర్గమైనటువంటి యహోవా ఉన్నాడు అని చెప్పి తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడట నీ కొండ నీ కోట నీ ఆశ్రయ దుర్గము యహోవా నీ కొరకున్నాడు అలెలోయా సియోను కుమారి ప్రాకారమా నీ పిల్లల కొరకు నీ చేతులు చాపి మొరబెట్టుము అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఎందుకంటే తల్లి ఎక్కువ పోరాడుతూ ఉంటుంది పిల్లలకు అది కావాలి ఇది కావాలి అని తండ్రిని అడుగుతూ ఉంటుంది తన భర్తను అడుగుతూ ఉంటుంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విధంగా తల్లి ఒక పోరాడేటువంటి వ్యక్తిగా తండ్రి దీవించేటువంటి వ్యక్తిగా బైబిల్లో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాడు అందుకే ఈరోజు దేవుని వాక్యంలో ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో చదివితే అక్కడ షారాకు దేవుడు సంతానం ఇచ్చాడు దేవుడు సారాకు సంతానం ఇచ్చిన తర్వాత ఈసాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడో దేవుని వాక్యంలో చదువుకుందాం ఎనిమిదో వచనం ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు పెరిగి పెరిగి పాలు పాలు విడిచెను అంటే ఈసాకు ఇప్పుడు ఏమయ్యాడు పాలు విడిచినటువంటి పిల్లవాడు ఇప్పుడు ఇప్పటిదాకా శారా దగ్గర పాలు తాగినటువంటి వాడు ఆ తల్లి దగ్గర పెరిగినటువంటి వాడు తల్లి ప్రేమను పొందుకున్నటువంటి వాడు ఎందుకంటే తల్లి అంటే చాలా అట్ ఎక్కువ సంబంధాన్ని కలిగినటువంటి వాడు ఎక్కువ తల్లితో ఉన్నటువంటి వాడు ఈ అబ్రహాము కంటే కూడా ఎక్కువ శారా దగ్గర పెరిగినటువంటి వాడు షారాతో ఎక్కువ సాన్నిహిత్యాన్ని ఆ ప్రేమ బంధాన్ని కలిగినటువంటి వాడు అందుకే వివాహం అయిన తర్వాత అప్పుడు ఆయన తన తల్లిని బ రిపుకాను బట్టి ఆ తన తల్లి విషయంలో ఆదరణ పొందాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనకు ఇరవై నాలుగో అధ్యాయం ఆదికాండం చివరి వచనంలో మనం చదువుకోవచ్చు అంటే అక్కడ ఈసాకు ఆ తల్లితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కలిగినటువంటి వాడు కానీ ఇప్పుడు పాలు విడిచాడు పాలు విడిచి తల్లిని మర్చిపోలే తల్లి కుమారుని మర్చిపోలే ఆ తల్లి ఏం చేస్తున్నాదో ఆ కుమారుని కొరకు ఆ పాలు విడిచినటువంటి కుమారుని కొరకు ఏ విధంగా పోరాడుతున్నాదో మనం చదువుకుందాం చదువు ఇసాకు పాలు విడిచిన దినమందు ఈసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు అబ్రహాము గొప్ప విందు చేశాడు అప్పుడు అబ్రహామునకు అప్పుడు అబ్రహామునకు ఆగరు కని కుమారుడు ఆగరు కని కుమారుడు పరిహసించుట పరిహసించుట చారా చూచి చారా చూచాది ఏం చేసాది షారా చూడు ఆమె కన్ను ఎవరి మీద ఉన్నది ఈ మీదనే ఉన్నది ఆగరు మీద లేదు ఆగరు కుమారుని మీద లేదు ఎందుకంటే తనకు పుట్టినటువంటి ఆ కుమారుడైనటువంటి ఈసాకు ఏం చేస్తున్నాడు ఆ ఈ సాకును ఎవరు ఏమంటున్నారు అని గమనిస్తా ఉన్నది ఎప్పుడైతే ఇష్మాయేలు పరిహాసం చేస్తా ఉన్నాడో ఈ సాకును వెంటనే ఏమైంది తల్లికి రోషం వచ్చాది తల్లికి ఏమొచ్చాది నా కొడుకును ముట్టుకుంటాడా వాడు అసలు నా కొడుకును ముట్టుకోవడానికి వాడెవడు నా కొడుకును ఎందుకు వాడు బాధ పెట్టాడు పరిహాసం చేస్తాడా వాడెంత వాడు లెక్కెంత అంటే చూడు కనీసము తన కుమారుణ్ణి వేరే వాళ్ళు జోగు చేస్తే కూడా పిల్లలు పిల్లలు ఆడుకుంటా అంటే కూడా ఓర్వలేనటువంటి అంటే తల్లి తన కుమారుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఒక ప్రత్యేక దేవుని వాగ్దానముగా దేవుడిచ్చినటువంటి వరముగా తన కుమారుని చూస్తూ ఉన్నది వాగ్దాన పుత్రుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా హలెలోయా హలలోయా ఇక్కడ శార దేవుని యొక్క స్థానాన్ని దేవుని యొక్క మనస్తత్వాన్ని దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రణాళికను అమలు పరిచేటువంటి వ్యక్తిగా ఈ యొక్క శారా మనకు కనపడుతున్నది ప్రియమైనటువంటి బిడ్డలారా శారా ఆ విధంగా అసూయ పడొచ్చా ఆ విధంగా రోష పడొచ్చా వాళ్ళు పిల్లల పిల్లలు ఆడుకుంటారు ఆ పిల్లల పిల్లలు ఆడుకుంటే ఏందిలే అని అనుకుంటాం కానీ ఇక్కడ షారా ఆ విధంగా ఒప్పుకోలే తన మనసు ఏమైంది వెంటనే నా కుమారుణ్ణి అపహాస్యం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తిని ఏం చేయాలి ఈ దాసిని వాని కుమారుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలంతే ఆడోళ్ళు అనుకుంటే సాధిస్తారు అంతే అమ్మ వాళ్ళు అనుకుంటారు అనుకోరు కానీ అనుకున్నారంటే మాత్రం అవుట్ ఇక అనుకున్న కష్టం అనుకున్నారంటే మాత్రమే కథమే ఇంకా అది అవుట్ ఆ ప్లాన్ అమలు జరగాల్సిందే అది నెరవేర్చాల్సిందే ఇక అది వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ ఎవరైనా సరే అది గ్యారంటీ జరగాల్సిందే అంతే ఇక ఎవరటి ఇక్కడ షారా ఏం చేస్తున్నది అబ్రహాం దగ్గరికి పోయింది చెప్తున్నది అబ్రహాం ఈ దాసి వాని కుమారుని ఎల్లగొడతావా ఎల్లగొట్టవా ఎల్లగొట్టావా అంతే పాప అబ్రాహం బాధపడ్డాడు నొచ్చుకున్నాడు అరే ఇదేంది అప్పుడేమో పెళ్లి చేసుకోమన్నది పిల్లలు కానమన్నది ఇప్పుడేమో ఎల్లగొట్టమంటే ఏంది ఇదేం కథ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ షారాను దేవుడు మెచ్చుకున్నాడు షారా మాట వినమన్నాడు ఎందుకంటే షారా తన కుమారునికి జరగబోయే అన్యాయాన్ని గుర్తించాది తన కుమారునికి జరగబోయేటువంటి అపకారాన్ని గుర్తించేది వాని ద్వారా ఆ యొక్క ఇష్మాయిల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆ ఇసుమాయల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని ఆ ఇష్మాయిల్లో ఉన్నటువంటి ఆ అపహాస్యపు పరిహాసాన్ని చాలా చక్కగా ఆమె గమనించాది ప్రియమైనటువంటి బిడ్డారా అందుకే దేవుడు అన్నాడు అబ్రహాం నీవు ఆమె విషయమై బాధపడకు షార ఈ విషయంలో షారా చెప్పినటువంటి మాట విను అన్నది చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా షారా ఆ రోజు తన కుమారుని కొరకు పోరాడింది కాబట్టి తన కుమారునికి అబ్రహాముకు కలిగినటువంటి సమస్త ఆస్తి సమస్త ఆశీర్వాదాలు సమస్త వాగ్దానాలు ఆ యొక్క ఈసాకు కలిగాయి ఈరోజు దేవుడు కూడా మన కొరకు తల్లిలాగా మన యొక్క హృదయాలను ఆదరిస్తా ఉన్నాడు ఏమనంటే నా కుమారుని ద్వారా వాగ్దానాలు అన్నీ మీ జీవితములో నేను నెరవేరుస్తా మీ ప్రాణములు నిమ్మలముగా ఉండని అని అంటున్నాడు దేవుడు నీ ప్రాణం ఈరోజు అవుతదో కాదు ఉన్నాదా దేవుని వాగ్దానాలు ఎన్నై ఉన్నాయో గురంతులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని వాగ్దానాలు ఎన్నై ఉన్నాయో అవన్నీ కూడా యేసు క్రీస్తులో అవును అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది ఇరవయో వచనం రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనం దేవుని వాగ్దానములు దేవుని వాగ్దానములు ఎన్నిఅయినూ ఎన్నిఅయినో అవునన్నట్టుగానే ఉన్నవి హాలేలోయా దేవుని వాగ్దానాలు ఎన్నున్నయ్య ఉన్నాయో దేవుడు అబ్రహాముకి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా తన కుమారుడైనటువంటి అయినటువంటి ఈశాకులు నెరవేర్చబడాలి అని చెప్పి ఆ యొక్క దాసి కుమారుడైనటువంటి అయినటువంటి ఉంటే ఒక వాగ్దానం వానికి ఒక ఆశీర్వాదం వానికి అని చెప్పి తల్లి అనుకున్నది ఎందుకంటే ఇప్పుడే వీడు డామినేషన్ చేస్తున్నాడు ఇప్పుడే ఆధిపత్యం చేస్తున్నాడు ఇప్పుడే వీని చేతుల్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇక పెద్దవాడైనాక ఇంకేం చేస్తాడో నా కొడుకును ఆగం చేస్తాడు కావచ్చు అనుకొని ఈ విధంగా ఈ లోకంలో కూడా మన జీవితంలో సాతాను అనేక ఆందోళన కలవరాలు మనకు తీసుకొని వచ్చి దేవుణ్ణికి చెయ్యడు నీ జీవితం బాగుపడదు నీ జీవితం ఆశీర్వాదాలు రావు నీ జీవితంలో స్వస్థత రాదు నీ రోగం పోదు నీ సమస్య పోదు నీ అప్పులు పోవు నీకు సంతానం కాదు అని నీ ప్రాణం గనక నీతో అంటే నువ్వేం చెప్పాలి నా ప్రాణమా ఈరోజు చెప్పు నాతో చెప్పండి నా ప్రాణమా తినుము తాగుము సూకించు అంతేనా ప్రాణం తినాలి తాగాలి సుఖించాలి ఏం చెప్పాలి నా ప్రాణమా చెప్పండి నా ప్రాణమా దేవుని వాగ్దానాలు ఉన్నాయో అవి క్రీస్తులో నెరవేర్చబడి ఉన్నవి అవును ఆ అని నీ ప్రాణముతో ఏం చేయాలి రోజు చెప్పుకోవాలి పరిహాసం చేస్తారు మనుషులు వాగ్దానాలు నీ జీవితాలు రావు నీ రోగం బాగా కాదు కర్ణాపురం పోతానావు దేవునికి ప్రార్థన చేస్తున్నావు నీ అప్పులు పోవు నీ సమస్య పోదు నీ జీవితం బాగుపడదు నీ పాపాలు పోవు నీ బంధకాలు పోవు నీ శోధనలు పోవు నీ చేతబడి పోదు నీ సైతాని శక్తులు పోవు ఇల్లు రాదు నీకు డబుల్ బెడ్రూమ్ రాదు త్రిబుల్ బెడ్రూమ్ రాదు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు అని సైతానంటే నువ్వేం చేయాలి నాకు డబుల్ బెడ్రూమ్ కాదు నాకు నాలుగు బెడ్రూమ్ లా ఇల్లు దేవుడిస్తాడని చెప్పు చెప్పాలా క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ యొక్క చారా తల్లి ఏం చేసాది తన కుమారుణ్ణి సముదాయించాది ఓదార్చాది నా కుమారుడా భయపడకు మీ యొక్క దాసుని దాసురాల్ని నేను వెళ్ళగొడతా ఈరోజు తల్లిలాగా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు నీ ప్రాణాన్ని నువ్వు సముదాయించుకో తల్లి ఏ విధంగా సముదాయిస్తాదో నా బుజ్జి కన్నా నేను ఉన్న కదరా అని ఏం చేస్తాదట తల్లి మాటలతో తన క్రియలతో తన బుద్ధులతో ఏ విధంగానైతే మనల్ని ఓదారుస్తాదో సముదాయిస్తాదో మన బాధ మన కన్నీళ్ళు మన ఆందోళన మన కలవరం మన ఆతృతలను అన్నిటినీ స్లో డౌన్ చేస్తుంది తల్లి ఏం చేస్తుందట బాగా కొడుకు ఆవేశంలో ఉంటాడు కుమార్తె ఆవేశంలో ఉంటాడు అది కావాలి నాకు ఇది కావాలి అని ముండితనం ఉండేసాలైతే తల్లి ఏం చేస్తుంది వాడిని మొత్తం ఏడికాడికి మసాజ్ చేసి మాటలతో మొత్తం డౌన్ కూల్ చేసేస్తుంది నవ్విపిస్తుంది మరిపిస్తుంది వాడిని క్రీస్తు నందు ప్రియమైనటువంటి బిడ్డలారా ఈరోజు దేవుడు కూడా శారాలాగా తన కుమారుణ్ణి ఏ విధంగానైతే ఓదార్చాదో నా కుమారుడా వీడు నీట్లో ఉండేవాడు కాదు వీనికి భాగమే లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అంటే ఒక్కసారి పరిహాసం పొందినటువంటి ఆ వ్యక్తి బాధను సంపూర్తిగా వాళ్ళ నుండి తీసేసి ఇక ఎప్పుడు ధైర్యంగా ఈసాకు జీవించే విధంగా తల ఎత్తుకొని జీవించే విధంగా ధైర్యముగా దేవుని కొరకు జీవించే విధంగా తన తల్లి వాని పక్షాన పోరాడి వాని కొరకు సమకూర్చాది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన తండ్రి వాగ్దానాలు దేవుని వాగ్దానాలన్నీ కేవలము ఈసాకులో మాత్రమే నెరవేర్చబడాలని అందుకే గలతిలకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క మాట మనకు రాయబడి ఉన్నది చదువుకుందాం గలతిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచ్చిన వాగ్దానం చేయబడెను ను అని చెప్పక అన్నట్టే నీ ఆ సంతానము క్రీస్తు మొదట ఎవరు ఈసాకు అనేకుల గురించి బలకలేదు ఆ వాగ్దానాలన్నీ కూడా నా కుమారుడు ఈసాకే చెందాలి ఒక తల్లి ఏ విధంగా తన పిల్ల కొరకు పోరాడుతూ ఉన్నాదో తన ప్రాణముతో ఈ యొక్క దావీది కూడా ఏం చేస్తా ఉన్నాడు చెప్పుకుంటున్నాడు దేవుని వాగ్దానాలన్నీ నీకున్నాయి నువ్వు రాజు అవుతావు భయపడకు నీ ప్రాణం పోదు సౌలు నీ ప్రాణాన్ని తీయడు దేవుడు రక్షిస్తాడు నిన్ను ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించి వాగ్దానం ఇచ్చాడు నీవు నా కుమ నా ప్రజలకు రాజువైతావు సింహాసనం మీద కూర్చుంటావు అనే వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది నువ్వు భయపడకు చూశాడా తన ప్రాణముతో ఆ విధంగా దావి చెప్పుకుంటే తన జీవితంలో ఏం జరిగాదు క్రీస్తు తన ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడనే వాగ్దానాన్ని ఆయన పొందుకొని తన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడ్డాది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మతేసు వార్త ఒకటో అధ్యాయములు ఒకటో వచనములో అబ్రహాము వంశావళి దావీదు వంశావళి అని దావీదు సంతానములో క్రీస్తు జన్మించాడు అలాంటి గొప్ప వాగ్దానాన్ని ఆయన పొందుకోగలిగాడు ఎందుకంటే దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుతాయి అని ఒక తల్లిలాగా తన ప్రాణాన్ని సముదాయించుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడో ఈరోజు నువ్వు కూడా దేవుడు నీకు ఒక తల్లిలాగా ఆదరిస్తున్నాడు భయపడకు నా కుమారుడా నా కుమార్తె సమస్యతో వచ్చావా బాధతో వచ్చావా కన్నీళ్లతో వచ్చావా రోగముతో వచ్చావా అప్పులతో వచ్చావా ఉద్యోగం లేక వచ్చావా భయంకరమైనటువంటి శోధనలతో వచ్చావా దేవుడు అంటున్నాడు నా వాగ్దానాలు నీకున్నాయి భయపడకు ఇంకొక తల్లిని మనం చూద్దాం ఈరోజు తల్లి అయినటువంటి రిబుకా రిబుకా ఏ విధంగా తన కుమారుని కొరకు పోరాడుతా ఉన్నాదో మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయములో ఇక్కడ ఈసాకు తన కుమారుడైనటువంటి ఏషావును ఆశీర్వదించాలని ఇష్టమైనటువంటి వంటకాన్ని చేసుకొని రమ్మని చెప్తాడు తల్లి వింటాది రిబుకా విని ఈ ఏషావు కంటే నా కుమారుడికి దేవుని ఆశీర్వాదాలు రావాలి తన తండ్రి అయినటువంటి ఈశాక్ యొక్క దీవెనలు నా కుమారునికి చెందాలి అని చెప్పి ఆ కుమారుని కొరకు ఏ విధంగా పోరాడుతూ ఉన్నాదో మనము దేవుని వాక్యములో చదువుకుందాం ఈసా యాకోబ్ అంటున్నాడు నా యొక్క అన్న రుమము కలిగినటువంటి వాడు అంటే తల్లి ఏ విధంగా తన కుమారుణ్ణి ఓదారుస్తూ ఉందో సముదాయిస్తూ ఉందో మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇరవై ఏడవ అధ్యాయము ఐదో వచనం ఇస్సాకు ఆరో వచనం చదువు అప్పుడు రేపు తన చూచి ఇదిగో ఇదిగో నీ తండ్రి తండ్రి నీ అన్నేషాయిన మును తిని యహోవాసన్ నిన్ను ఆశీర్వదించు ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనం వింటిని కాబట్టి ఆజ్ఞాపించినట్లు చేయుమో ఇప్పుడు అనగానే ఈ సాకు టెన్ టెన్షన్ వచ్చేసాది యాకోబుకి అమ్మో నా తండ్రి దగ్గరికి పోతే ఒకవేళ నన్ను గుర్తుపడితే నాకు షాప్ మోస్తాది నా తండ్రి నన్ను శపిస్తాడు అని చెప్పి తల్లితో అన్నాడు తల్లితో ఏమన్నాడో చదువు ఒకవేళ ఒకవేళ నా తండ్రి తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అప్పుడు నేను అతని దృష్టికి అతని దృష్టికి పంచకుడునుగా వంచకడునుగా తోచిన ఎడల ఎడల నా మీదికి నా మీదికి శాపమే గాని శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని ఆశీర్వాదం తెచ్చుకోను అంటే కరెక్టే నాయన అవును కరెక్టే కదా మీ అన్నకు మంచి రుమాలు ఉంటాయి మీ నాన్న గుర్తుపడితే అనవసరంగా నేను నీకు శాపం తెచ్చిదో నైత కాబట్టి వద్దులేరా అని అన్నదా తల్లి అన్నదా అమ్మ తల్లి ఇడిచిపెట్టలే ఒక తల్లి ఏం చేయదమ్మా ఇడిచిపెట్టదు ఎందుకంటే ఆ కుమారుడికి ఆశీర్వాదం రావాలి నా కుమారుడైనటువంటి యాకోబుకి ఆ తండ్రి దీవెనలు కలగాలి అని పోరాడుతూ ఉన్నది దామీది కూడా తల్లిలాగా తన ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాడు ఏమనంటే ప్రాణమా ఆగు హోల్డేన్ తొందర పడకు దేవుడున్నాడు కాపాడుతాడు రక్షిస్తాడు దేవుని కలుగుతుంది అని తన ప్రాణాన్ని ఏం చేస్తా ఉన్నాడట సముదాయించుకుంటా ఉన్నాడు తల్లి ఏ విధంగా ఎంటికలు నుమురుతూ ఒళ్ళు తడుముతూ ఆ ముద్దు పెట్టుకుంటూ వాని దగ్గర తీసుకొని గట్టిగా కౌగిలించుకొని వాడిని ఏం చేస్తూ ఉంటుంది సముదాయిస్తూ ఉంటుంది వాడిని ఓదారుస్తూ ఉంటుంది అట్లాగే రిపుకా కూడా ఏం చేస్తున్నాదంటే యాకోబు అనగానే ఆ కరెక్టే ఇక పోనీ పన్ను చూసుకోపో అని అనలేదు ఏమంటున్నది అదంతా కాదు నువ్వు గొర్రె పిల్ల తీసుకురా నేను వండి పెడతా నువ్వు తండ్రి దగ్గరికి పోవాలి దీవెన తీసుకోవాలి ఒకవేళ నీ తండ్రి శపిస్తే ఆ శాపము నాకు వచ్చునుగాక నువ్వేం భయపడకు అని అడు చేసి ఇడు చేసి ఏం చేశాది యాకోబుని ఒప్పించాది అతని దగ్గర తల్లి దగ్గర ఏం పెట్టుకున్నది ఒక పాత డ్రెస్ పెట్టుకున్నది ఎవరిదటా వేసావుది పెట్టుకొని ఆ డ్రెస్ వేసి వానికి ఆ చర్మం యొక్క అది చేతులకు ఆ చర్మాన్ని గొర్రె చర్మం కట్టి పంపించాది ఎంత ప్లాన్ చూడండి తల్లి ప్లాన్లు మహా ఉంటాయి తల్లి ప్లాన్లు మహా జింబిక్కులు ఎత్తదమ్మా తల్లి ఏం చేస్తుందట తండ్రిని ఎట్లా కూల్ చేయాలి తండ్రిని ఎట్లా మసక కొట్టాలి అంటే తండ్రి అంటే భర్తను ఎట్లా మసక కొట్టి వాళ్ళ పిల్లలకు కావాల్సింది ఇదిగో వాళ్ళ పిల్లలకు మంచి బట్టలు ఉన్నాయి వీళ్ళకి బట్టలు కావాలని అడగదు ఏమడుగుతుందట వాళ్ళకు మంచి కొనుక్కున్నారు అని ఫస్ట్ ఏం చెప్తట మైండ్లా సైతాను విత్తనాలు నాటినట్టు గురుగులు నాటినట్టు భర్త హృదయంలో నాడుతుంది అన్నట్టు ఫస్ట్ వీళ్ళే మహా ఐడియా ఐడియాలజీ వీళ్ళది వేరే ఉంటుంది సపరేట్ అంత కాబట్టి తల్లి ఏం చేసేది ఆ షాప్ వస్తే నాకు రాని నువైతే పో అని విడిచిపెట్టలే తన కుమారుణ్ణి ఈ విధంగా ఈరోజు నీ ప్రాణాన్ని ఆ యొక్క ప్రాణాన్ని ఏం చేయలేదు దావి విడిచిపెట్టలేదు దాని ప్రాణం నిమ్మల పరిచేంత వరకు ఆ మాట ఒప్పుకునేంత వరకు తన ప్రాణముతో సముదాయించుకుంటూనే ఉన్నాడు నిమ్మల పరుచుకుంటూనే ఉన్నాడు చనుపాలు విడిచినటువంటి కుమారు ఆ పిల్ల తల్లి వద్ద ఉన్నట్లుగా ఈరోజు ఆ యాకోబు ఎవరి దగ్గర ఉన్నాడంటే తల్లి దగ్గర ఉన్నాడు ప్రియబిడ్డలారా ఆ తల్లి సముజాయించాది నెమ్మల పరిచాది అతనికి అర్థమయ్యే విధంగా చెప్పాది అతన్ని ఎటు చేసి ఆహారాన్ని సిద్ధపరిచి తండ్రి యొద్దకు పంపాది అందుకే యాకోబు ఇజ్రాయిలుగా ఆశీర్వదించబడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు నిన్ను అమ్మో ఈ పని చేస్తే నాకు అదవుతుంది కావచ్చు నేను చేయలేను కావచ్చు నా వల్ల కాదు కావచ్చు సైతాను పడే కావచ్చు ఏంటంట మనిషికి ఇవన్నీ డౌట్లు ఉంటాయి అమ్మో దేవుణ్ణి దగ్గరికి పోతే దేవుడు ఏం చేస్తాడో నన్ను దేవుడు ఏమంటాడో నన్ను అని రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టి మనల్ని ఏం చేస్తాదంటే ఆ తండ్రి ఆశీర్వాదాలు పొందనీయకుండా చేస్తుంది రిపుక తన కుమారుడు తండ్రి యొక్క దీవెనలు పొందుకునే విధంగా అతన్ని సముజాయించి అతనికి నిమ్మల పరిచి అతన్ని ఒప్పించి ఆ తండ్రి దగ్గరికి పంపాది కనుకనే ఆ తండ్రి అయినటువంటి ఈసాకు ఆ యాకోబును ఏం చేశాడట అన్ని దీవెనలతో దీవించాది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తర్వాత తల్లి ఏం చేశాది ఇదిగో ఈ యొక్క కానాను స్త్రీలు చేయబట్టి నా ప్రాణం విసిగిపోయింది కాబట్టి నా కుమారు కుమారునికి ఇక్కడ నుండి ఎవరు భార్యలు రావద్దు పెన్లు కావద్దు ఇక్కడ నా యొక్క అన్న అయినటువంటి లాభాను కుమార్తెలలో ఒక దాన్ని చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు నా మాట వింటారు అని చెప్పి ఏం చేసేది తన భర్తను ఒప్పించి లాభాన్ దగ్గరికి పంపేది ప్రియమైనటువంటి బిడ్డలారా అక్కడ ఏషావు నుంచి కాపాడడానికి ఏం చేసేది ఇట్లా ఏషావు విని చంపుదామనుకుంటాడు కాబట్టి వీడిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు వీన్ని ఎక్కడికైనా దూరం పంపిద్దాం అని రిబుకా చెప్పలేదు ఆ మాట చెప్పకుండా ఏం చేసేది ఆ మాట కవర్ చేసి కవరింగులు మంచిగా ఉంటాయి వీళ్ళవి తల్లి కవరింగ్ ఏముంటుందట కొడుకు ఎంత తప్పు చేసినా బిడ్డ ఎంత తప్పు చేసినా తండ్రికి ఏం చేస్తుందట వాటి మంచి కవరింగులు చేసి చెప్తా ఉంటుంది అన్నట్టు ఇక ఆ రోజు భర్తకు మంచి వంటకం చేస్తుంది ఇక మటన్ చికెన్ వండి మంచిగా ఆ రోజు భర్త పక్కనే నిలబడి దగ్గరుండి మరీ వడ్డించి వద్దన్నా పెట్టి రెండు ముక్కలు ఎక్కువేసి ఆ ముక్కలు నవిలి అంటే ఆ మింగే టైంలోనే ఈ న్యూస్ చెప్పి ఎందుకంటే ఏం మాట్లాడకుండా ఈ కవరింగ్లు మంచిగా ఉంటాయి లిబుకా కూడా ఏం చేశాది కవరింగ్ చేశాది తన కుమారుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక తల్లి ఏ విధంగా తన కుమారుణ్ణి సంరక్షించి ఆదరించి దేవుని దీవెనలు తండ్రి దీవెనలు పొందుకునే విధంగా చేసిందో ఈరోజు దేవుడు కూడా ఒక తల్లిలాగా మన పక్షాన మనము దేవుని దీవెనలు పొందాలని ఏసు క్రీస్తు ప్రభువు ఆ తండ్రి యొక్క దీవెనలు మనకు కలగాలని మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన స్వరూపమందు క్రీస్తు యొక్క స్వరూపమును రక్తమును మనం మీకు ధరింపజేసి ప్రోక్షించి ఆ తండ్రి యొద్దకు మనల్ని నిలబెట్టాడు కనుకనే ఆ తండ్రి దీవెనలు మనకందరికీ కలుగుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈరోజు నీ ప్రాణము మన తల్లిలాగా ఉండే యేసు క్రీస్తు దగ్గర ఉన్నది నువ్వు భయపడకు కాబట్టి ఆ తండ్రి దీవెనలు నీకు కలగవు తండ్రి నిన్ను ఆశీర్వదించడు తండ్రిని దీవించడం తండ్రిని శపిస్తాడు అని చెప్పేటువంటి సైతాను మాటలు నువ్వు వినకుండా తండ్రి వద్దకు ఏసు క్రీస్తును నువ్వు ధరించుకొని ఆయన సన్నిధికి వస్తే ఆయన సకల దీవెనలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు హలెలో యా రిబుకా ఏ విధంగా తన కుమారుడైనటువంటి యాకోబు ఆ తండ్రి ఆశీర్వాదాలు పొందాలని చేశాదో దా మీది కూడా తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంటే భయపడకు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకు తొందరపడుతున్నావు ఏంది అడవుల్లో ఏంది ఈ గుడారాల్లో ఏంది ఓ ఇల్లు లేదు ఓ స్థలం లేదు ఓ వాకిల్ లేదు ఎప్పుడు ఈ యొక్క ఎడారుల్లో కొండల్లో గుట్టల్లో నేను జీవిస్తా ఉన్నాను అని చెప్పి తన ప్ర లోపల ప్రాణం చెప్తా ఉంటే చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నిన్ను ఆశీర్వదిస్తాడు నెమ్మదిగా ఉండవు అందుకే దేవుడు తనను ఆశీర్వదించాడు ప్రియమైనటువంటి బిడ్డలారా రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం

దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు అది నిత్యము ఆశీర్వదింపబడును గాక ఎందుకంటే సైతాన్ని చెప్తాది నీకు ఏం ఆశీర్వాదం లేదు సంతానం లేదు ఉద్యోగం లేదు అప్పుల ఆర్థిక ఇబ్బందులు ఇల్లు లేదు వాకిల్ లేదు డబుల్ బెడ్రూమ్ లేదు సింగిల్ లేదు సింగిల్ రూమ్ లేదు లాట్రిన్ బాత్రూమ్ లేదు అటాచ్ లేదు ఇవన్నీ ఏం చెప్తుందంటే సైతాను రకరకాల ఆలోచనలు పెడతాయి ఎంతమంది అనుకుంటారు నాకు డబుల్ బెడ్రూమ్ లేదు బాత్రూమ్ అటాచ్ లేదు అన్న వాళ్ళు చేయొద్ద ఎత్తండి నాకు ఇల్లు లేదన్న వాళ్ళు ఎత్తండి సంతానం లేదన్న వాళ్ళు ఎత్తండి ఇప్పుడు నీ ప్రాణంతో చెప్పుకో ఏమని నా ప్రాణమా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హలెలోయా హలోయా దావి చెప్పుకున్నాడు తన ప్రాణముతో దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు దేవుని ఆశీర్వాదం రాదు అని ఆందోళన పడుతున్నావు వస్తుంది ఎందుకు రాదు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు పాలైన ఆశీర్వదించలేదా నన్ను ఆశీర్వదించలేదా దేవుడు నిశ్చయముగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు హలెయా దావీదును ఆశీర్వదించాడు ఎందుకంటే తన ప్రాణంతో చెప్పుకున్నాడు కానీ చివరిగా ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం మొదటి సమ్యలు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం పాలు మాన్పించిన తర్వాత పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడయి ఉండగా ఎత్తుకొని కోడెలను పిండి పిండిని రాక్షరసపు రాక్షరసపు తిత్తిని తీసుకొని తీసుకొని శ్రీలోహులోని మందిరమునకు వచ్చాను ఇక్కడ అన్న సంతానం లేనప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాదో మనకు తెలుసు ఇక నీకు సంతానం కాదు అని తన వైరి అయినటువంటి పెనిన్నా ఏ విధంగా ఆమెను బాధ పెట్టాదో తెలుసు ఎంత దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధానములో ఆమె పెట్టుకున్నాదో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మృక్కుబడి చేసుకున్నది దేవునికి నాకు ఒక మగ సంతానము గనక నీవిస్తే వాణ్ణి నీకు నాజీరుగా నీకు అర్పిస్తాను ప్రభువా అని మృక్కుబడి చేసుకున్నది దేవుడు ఇచ్చాడు అయితే ప్రతి సంవత్సరం ఆమె ఈ యొక్క శీలోహులో ఉన్నటువంటి దేవుని సన్నిధికి వచ్చేది కానీ సంతానమైన తర్వాత రాలే భర్త అడిగాడు ఎందుకు రావు అంటే నా కుమారుడు దేవుని సన్నిధిలో ప్రవేశించిన తర్వాత ఇక వాడు మళ్ళీ ఇంటికి రావద్దు అక్కడనే ఉండాలి కాబట్టి వాడు పాలు మానేంత వరకు నేను ఇక్కడనే ఉంటాను వాడు పాలు విడిచిన తర్వాత నేను దేవుని సన్నిధిలో వాడిని సమర్పిస్తాను అని చెప్పి తల్లి ఆ యొక్క ఎల్కానాతో చెప్పేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అప్పుడు పాలు విడిచినటువంటి సమయేల్ ఇప్పుడు తల్లితో ఏం చేస్తున్నాడు బలి అర్పణతో వెళ్తా ఉన్నాడు ఎక్కడికంటే దేవుని సన్నిధికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంత గొప్ప భాగ్యం చూడండి ఆ తల్లి ఎంత సముదాయించాదో వాణ్ణి చూడండి ఏ పిల్లవాడైనా తల్లిని విడిచిపెట్టి అక్కడ దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడతాడా అమ్మ కానీ ఈ తల్లి హన్న ఏం చేశాదంటే వాని మైండ్ అంతా నింపాది ఎవరితోటి దేవుని వాక్కుతోటి దేవుని మాటలతోటి నా కుమారుడా నాకు సంతానం లేక ఇదిగో నీ పెని నాన్నను బాధ పెట్టాది నేను ఏడ్చాను కృంగిపోయాను నలిగిపోయాను దేవుని సన్నిధానములో కన్నీళ్లు విడిచి దుఃఖాక్రాంతురాలై నేను ఏడ్చాను మొర పెట్టాను దేవునికి అప్పుడు దేవుడు నా మొర విన్నాడయ్యా సమియేల్ నా మొర విన్నాడు దేవుడు ఇదిగో నేను మృక్కుబడి చేసుకున్నాను నువ్వు బుడితే గనుక నిన్ను దేవుని సన్నిధిలో అర్పిస్తాను నాజీరుగా నిన్ను విడిచిపెడతానని మృక్కుబడి చేసుకున్నాను రా నీ గురించి అని తల్లి ఆ మాటలన్నీ సమియేల్లో నింపాది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకే సమయేలు తల్లిని కోరుకోలేదు గాని ఆ తల్లి మొరపెట్టిన దేవుణ్ణి కోరుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారావు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక తల్లి ఏ విధంగానైతే ఆ సమయంలో దేవుని మాటలు నింపాదో దేవుడు కూడా ఈరోజు నీ హృదయములో ఆయన మాటలు నింపుతున్నాడు ఎందుకంటే నిత్యము ఆయన రాజ్యములో ఉండాలని నిత్యము ఆయన సన్నిధిలో జీవించాలని నిత్యము ఆయన సేవ చేయాలని నిత్యము ఆయన కొరకు నువ్వు నడిపించబడాలని దేవుడు ఒక తల్లిలాగా నిన్ను ఆయన మాటలతో నింపుతా ఉన్నాడు సముదాయిస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హో హయా ఎందుకంటే సాధారణంగా దేవుని మాట వినరు మనుషులు కానీ ఒక తల్లి ఏ విధంగా తన కుమారుని ఒప్పించాదో దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనము ఆయన మాట వినే విధంగా ఆయన మాటల ద్వారా మనల్ని ఒప్పింపజేస్తాడు ప్రియ బిడ్డలారా మనం చదువుకుందాం ఓషియా ప్రవక్త గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనం చదువుకుందాం

వాడు నేనే నేనే వారిని సంగతి వారికి మనుషుల ఒకడు మనుషులు తోడుకొని పోవనట్లుగా దేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఒక తల్లి ఒక కుమారుడో కుమార్తె స్కూల్ నుంచి రాగానే వాని బ్యాగు తీసి వాని బూట్లు ఇప్పి వాడిని సోఫాలో కూర్చోబెట్టి గోరి ముద్దలు ఎట్లా తినిపిత్తదో దేవుడు కూడా ఏం చేస్తున్నాడట నీ భారాన్ని తీసేసి నీకు మంచి జీవాహారమైనటువంటి ఆయన భోజనాన్ని దేవుడు పెడుతున్నాడు ప్రియమైనటువంటి బిడ్డలారా తన కుమారుణ్ణి ఏం చేశాడట దేవుడు పిలిచాడు ఒక తల్లి ఏ విధంగా తన కుమారుని పిలుస్తాదో మరి కుమారుడు మాట విన్నాడా మాట విన్లే అన్య దేవతలకు బయలు దేవతలకు బలర్పిస్తా ఉన్నాడు అయినా ఒక తల్లిలాగా ఏం చేస్తున్నాడు ఆ కుమారుణ్ణి ఒప్పిస్తా ఉన్నాడు నా కుమారుడా నేను నీకున్నాను నా మాట విను నా మార్గంలో నడువు ఇదిగో నా కట్టడలు ఇదిగో నా ఆజ్ఞలు ఇదిగో నా విధులు అని చెప్పి ఆ తండ్రి ఒక తల్లిలాగా ఏం చేస్తున్నాడంటే కుమారుణ్ణి ఒప్పింపజేస్తా ఉన్నాడు ప్రియబిడ్డలారా ఈరోజు ఒక తల్లి ఆదరించినట్లుగా యష్యా ప్రవక్త గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడో వచనములో ఒక తల్లి ఆదరించినట్లుగా వాడిని నేను ఆదరిస్తాను అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది చదువు ఒకని తల్లి ఒక తల్లి వాణిని ఆదరించినట్లు వాణ్ణి ఆదరించినట్లు మిమ్ము ఆదరించేదను నేను మిమ్మను ఆదరించదను ఎరుశలేములోనే ఎరుశలేములోనే మీరు ఆదరింపబడదరు మీరు ఆదరింపబడదరు దేవుని సన్నిధిలోనే నీ ఆదరణ సమీయల్ని ఎక్కడ ఉంచాదమ్మా ఇంట్లో హాయిగా ఆడుకోవలసినటువంటి కుమారుణ్ణి ఏం చేశాదంటే వీడు నా ఇంట్లో ఉంటే కేవలం నా ఇంటికే పరిమితమైతాడు కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఒక దేశానికి ప్రపంచానికి వాడబడే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి వాడిని దేవుని సన్నిధిలో ఉంచాది ప్రియ ప్రియబిడ్డల ఆ తల్లి ఆ ఏలి దగ్గర ఉంచాలని ఆశపడ్డాది ఆ కుమారుడు యొక్క ఆలోచన ఏంటిదో మనకు రాయబడలేదు కానీ ఏ పిల్లవాడు కూడా తన తల్లిని ఆ వయస్సులో విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడమ్మా కానీ ఆ కుమారుని ఏం చేసా తల్లి వాణ్ణి ఒప్పించాది వాణ్ణి ప్రాణాన్ని సముదాయించాది నానా నీకు బట్టలు తెస్తా నీకు భోజనం తెస్తా నువ్వు భయపడకు నాకంటే గొప్పగా నిన్ను చూసుకునే పరలోకపు తండ్రి నీకున్నాడు రా గొప్పగా కాపాడే దేవుడు నీకున్నాడు గొప్పగా రక్షించే దేవుణ్ణి నీకున్నాడు నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేసే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు భయపడకు అని చెప్పి తన కుమారుణ్ణి సముదాయించి ఆ దేవుని సన్నిధానములో ఎప్పుడు విడిచిపెట్టాదో ఆ సమయలు ఏ విధంగా అయ్యాడమ్మా ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు ఇద్దరు రాజులను అభిషేకించిన ప్రవక్త రాజ్యాంగాన్ని రాసినటువంటి ప్రవక్త ఒక గొప్ప దైవజనుడు జనుడు ఇజ్రాయేళ్లకు న్యాయము తీర్చినటువంటి ప్రవక్త సమయేలు గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథాన్ని రూతు గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలాంటి గొప్ప ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పినటువంటి ప్రవక్త సమయేలు ప్రవక్త ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళంతా విగ్రహారాధన చేస్తుండేవారు వాళ్ళందరిని ఏం చేశాడు సమకూర్చి దేవుని వైపు త్రిప్పి వారిని విజయ పదములో రాజ్యములో నడిపించినటువంటి వాడు ప్రియ బిడ్డలారా ఈరోజు చూశారా ఒక తల్లి ఏం చేస్తాదంటే తన కుమారుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటుంది ఒక గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటుంది అదే దేవుడు కూడా ఈరోజు నీ ప్రాణముతో నువ్వేం చెప్పుకోవాలి అనంటే నా ప్రాణమా చెప్పండి నా ప్రాణమా నా ప్రాణమా దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకములో ఆయన సన్నిధిలో చెయ్యబోతున్నాడు నువ్వెందుకు పనికి రావు అనుకోవద్దు దేవుని చేతిలో గొప్ప పాత్రగా దేవుడిని తయారు చేస్తాడు భయపడకు అని నీ ప్రాణంతో చెప్పుకో తల్లి ఏం చేసేది ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చాది ఆయన ఇంట్లో పెట్టుకుంటే అమ్మో నాకు కొడుకు పుట్టిండు అని ఇంట్లోనే పెట్టుకుంటే ఆయన సమయలు ఎవరో ఈరోజు మనకు తెలిసేది కాదు సమయలు అందరి పేర్లు ఎట్లుండేటియో ఆయన పేరు కూడా ఏంటిదో మనకు తెలిసేదే ఉండేది కాదు ప్రియబిడ్డలారా కానీ ఈరోజు సమయలు ప్రపంచానికి తెలిసాడంటే ఆ తల్లి ఆ దేవుని సన్నిధిలో విడిచిపెట్టేది వాడిని ఈరోజు దేవుడు కూడా నిన్ను మంచి పేరు మంచి ఖ్యాతి దేవుడు నీకు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను అనేకమైనటువంటి కొన్ని రోజులు ఈ లోకానికి ఈ బంధాలకు నువ్వు దూరం కావచ్చు నీ తల్లికి తండ్రికి బంధువులకు అక్కలకు చెల్లెలకు ఈ యొక్క లోక బంధాలకు శరీర బంధాలకు నువ్వు దూరం కావచ్చు కానీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే లోకమంతా కూడా నీ బంధువులుగా చేసే దేవుడు హలెయ హలెలోయ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు పాలయ్యగా భీమారంలోనే ఉంటే పాలయ్య ఎవరో మనకు తెలిసేది కాదు కానీ ఈరోజు పాలయ్య అన్ని విడిచిపెట్టి కర్ణాపురం దేవుని సన్నిధానములో జీవించాడు గనుకనే ఆ రోజుల్లో ఉన్న గుడిష ఆ రోజుల్లో చెట్టు కింద ఆ రోజుల్లో ఉన్న సమస్యలు ఆ బాధలన్నీ ఇవన్నీ నాకెందుకు అని చెప్పి భీమారం వెళ్ళిపోతే ఈరోజు అమెరికాలో పాలయ్య అవార్డు తీసుకునేవాడు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా పార్లమెంటు పోయేవాడు కాదు అక్కడున్నటువంటి నాయకులకు ప్రార్థన చేసేవాడు కాదు ఈరోజు ఇంత గొప్ప మందిరాన్ని పాలయ్య ద్వారా దేవుడు కట్టించేవాడు కాదు ఈరోజు ఈ కార్యము ద్వారా ప్రపంచం దేవుడు ఏం చేశాడు పాలయ్య పేరును పాలయ్య పరిచర్యను యొక్క పేరు ఖ్యాతిని అంతటినీ వ్యాపింపజేశాడు క్రీస్తు నందు ప్రియమైనటువంటి బిడ్డల కాబట్టి ఈరోజు నీ ప్రాణంతో చెప్పుకోవాలి మా అమ్మ కావాలి మా చెల్లె కావాలి మా నాయన కావాలి మా అక్క కావాలి మా అన్న కావాలి మా అమ్మ తెచ్చే టిఫిన్ కావాలి మా నాయన తెచ్చే కోడి ముక్కలు కావాలి కాళ్ళు కావాలి అంటే కాళ్ళు పట్టుకునే ఊగిలాడుతాం ఏమవుతావట ఆ కాళ్ళు పట్టుకొనే ఉగిలాడతావు అమ్మో మా అమ్మ మంచిది అంటే అందరు అమ్మలు షెడ్యూల్లా మా నాయన మంచోడు నన్ను బాగా ప్రేమిస్తాడు అమ్మో మా అమ్మ నిలిచిపెట్టి ఉండలేను మా నాయన నిడిచిపెట్టి ఉండలేను మా అక్క నిలిచిపెట్టి ఉండలేను మా అక్క వండే సాంబారు మంచిగా ఉంటుంది ఆ సాంబార్ మర్చిపోలేకపోతాను ఆ సాంబార్ మరిచిపోలేకపోతే ఆ సాంబార్ తినుకుంటూనే ఉంటావు అమెరికా హోటల్లో చికెన్ తినవు క్రీస్తునందు బిడ్డలారా ఇవన్నీ మనిషి ఏం చేస్తాడంటే ఈ బంధాలన్నీ పెట్టుకుంటే దేవుని స్నేహ బంధం ఉండదు తల్లి ఏం చేసాది తల్లికి లేదా ప్రేమ తల్లికి లేదా ఎడబాటు దుఃఖం కాదా కానీ ఏం చేసాది నా కుమారుడు గొప్పవాడు కావాలి దేవుని సన్నిధిలో పెరగాలి వాడు అని చెప్పి కోరుకున్నది తల్లి ఆ కోరికను దేవుడు ఏం చేశాడు నిజంగానే ఆ కుమారుని ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు చేశాడు హలోయా దావీది కూడా ఆ తల్లిలాగా తన ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణము ఎందుకు భయపడుతున్నావు ఏ దావీది కాడు వేస్ట్ గాడు ఏమైనా అడవుల్లో ఉంటాను గుట్టల్లో ఉంటాను వాడు విరికోడు దావిది అట్లా దావీది ఇట్లా అని చెప్పుకుంటున్నారయ్యా శత్రులందరు నా మీదకి వస్తున్నారయ్యా అని తన ప్రాణములో ఏమున్నాయి అనేక ఆందోళనలు కలవరాలు ఉన్నాయి కానీ తన ప్రాణాన్ని ఏం చేశాడు ఓదార్చుకున్నాడు కాబట్టి దావీదు యొక్క పేరును దేవుడు ప్రపంచమంతా ఒక గొప్ప రాజుగా ఉండే విధంగా దేవుడు చేశాడు ప్రియబిడ్డలా దేవుడు నీకు మంచి పేరు ఇస్తాడు సౌలు కంటే గొప్ప పేరు బైబిల్లో చాలా సార్లు ఎక్కువగా అబ్రహాము కంటే కూడా ఎక్కువగా మనకు వినబడే పేరేంటిదమ్మా దావీదు దావీదు కుమారుడా అని సుప్రభుని పిలిచారు అబ్రహాం కుమారుడా అని పిలువలే పిలిచారా పిలిచారా అబ్రాహం కుమారుడా అని అబ్రాహం కుమారుడా కనికరించయ్యా అన్నారు ఎవరన్నా ఏమన్నారట దావీదు కుమారుడా అని గుడ్డోళ్ళు అరిచారు కానాను శ్రీ అరిచాది నన్ను కనికరించయ్యా అని ఎంత గొప్ప పేరు ఇజ్రాయల్ జెండాలో స్టార్స్ ఉంటాయి దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉంటుంది ఆ పెద్ద స్టార్ ఎవరిదంటే అంటే దావీద్ది దేవుడు ఎంత గొప్ప ఈ రోజు వరకు కూడా దావీద్ గురించి వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఒక దావిది ఒక హీరో వాళ్ళ జీవితంలో ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించిన వాడు గొప్ప యుద్ధాలు చేసిన వాడు అనేక శత్రులను అణిచినటువంటి వాడు దేవుని వాగ్దానాలు పొందుకున్నటువంటి వాడు బిడ్డలారా ఒక గొప్ప పేరును సంపాదించుకున్నటువంటి వాడు అందుకే రాజుల గ్రంథాల్లో ఎక్కువ మనకు ఎవరు కూడా దావీదు లాగా జీవించలేదు దావీదును బట్టి దేవుడు వారికి రాజ్యాన్ని దీపాన్ని నిలబెట్టాడు అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియమైనటువంటి బిడ్డలారా అంటే ఎంత గొప్ప పేరును దావీదికి ఇచ్చాడు చూడండి ఎందుకు ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ దేవుని కొరకు జీవించాడు గనక ఆ దేవుని మందిరము కొరకు ఆ దేవుని మందసము కొరకు ప్రయాసపడినటువంటి వాడు గనక ఈరోజు నీ ప్రాణముతో కూడా నువ్వు చెప్పుకో ఏమనంటే అయ్యో నువ్వు దేవుని సన్నిధికి పోతాన్నావు నీకేమవుతుంది ఏమైతలేదు కదా అని అనుకోకు బిడ్డలారా ఒకరోజు దేవుడు నిన్ను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ముందు గొప్ప గౌరవముతో గొప్ప మహిమతో గొప్ప ఆశీర్వాదముతో గొప్ప పేరుతో నిలబెడతాడు కాబట్టి ఈరోజు సైతాను నీ రోగం పోదు నీ సమస్య పోదు నీ పేరింతే నిన్నెవడు కానడు నిన్నెవడు కేర్ చేయడు నిన్నెవడు వట్టించుకోడు నీ సైతాను పోదు నీ శోధన పోదు అంటే వాళ్ళకేం చెప్పాలి నువ్వు దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడతాయి చెప్పండి దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడతాయి దేవుని ఆశీర్వాదాలు నా జీవితంలో నాకు అనుగ్రహించబడతాయి దేవుడు నాకు గొప్ప పేరు గొప్ప ఆశీర్వాదము ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నన్ను చేస్తాడు హలోయ మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో సముదాయిస్తుందో దావిదు తన ప్రాణాన్ని సముదాయించుకున్నాడు ఆ తల్లి సముదాయిస్తే ఆ తల్లి పోరాడితే ఆ తల్లి నిమ్మల పరుస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయో చూశాం ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ తల్లిలాగా నీ ప్రాణాన్ని ఆదరిస్తున్నాడు ఒక తల్లి తన కుమారుని దగ్గరికి తీసుకున్నట్టుగా గుష్టి వ్యాధిని ఏసు ప్రభు దగ్గరికి తీసుకున్నాడు రక్తస్రాము గల స్త్రీని ముట్టుకొనిచ్చాడు వారిని స్వస్థపరిచాడు పాపాత్మురాయిని క్షమించాడు ఒక తల్లి ఏ విధంగా క్షమిస్తుందో తన పిల్లల్ని తన పిల్లల కొరకు ప్రాణం కొట్టుకుంటుందో ఆ విధంగా యేసు ప్రభు మనల్ని ఎంత పాపినైనా క్షమించి ఆదరించి ఓదార్చి నిమ్మల నిమ్మలపరుస్తున్నాడు ఈరోజు నీ ప్రాణము ఆందోళనలో ఉందా కలవరముతో ఉందా రోగముతో బాధపడుతున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు లోక ప్రేమలతో మనుషుల ప్రేమలతో ఒక తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే యేసు ప్రభు మనకున్నాడు వాగ్దానాలు నెరవేర్చే ఏసయ్య మనకున్నాడు కన్నీరు కారు అవునయ్యా ఇంతకాలం నా ప్రాణం తొందర పడ్డదయ్యా పాటలో మాట్లాడాను దేవుని మీద సరిగాను దేవుని మీద కొనిగాను ఇక నా జీవితం ఇంతే నా లైఫ్ ఇంతే నా బ్రతికింతే నా రోగం పోదు నా సమస్య పోదు నా శోధన పోదు నాకు ఉద్యోగం రాదు సంతానం రాదు కలగదు అప్పులు పోవు అని మాట్లాడాను అనుకున్నానయ్యా క్షమించయ్యా నీ ప్రక్కనే ఉన్నాడు నీ తలను పట్టుకొని సముదాయిస్తూ నా కుమారుడా నా కుమార్తె ఏడువకు నేను నీకున్నాను నీ భర్త గురించి బాధపడుతున్నావా నీ భార్య గురించి ఏడుస్తున్నావా నీ పిల్లల గురించి ఏడుస్తున్నావా నీ ఆత్మీయ జీవితం గురించి కన్నీళ్ళు విడుస్తున్నావా స్వస్థత లేదని రోగముతో ఉన్నావని ఏడుస్తున్నావా నాకు మార్తె నేనున్నాను కుమారుడా నేనున్నాను నీ పిల్లల వివాహము కాలేదని ఏడుస్తున్నావా ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావా నా కుమార్తె నేనున్నాను కుమారుడా నేనున్నాను నిన్నీ తల్లిని నీకు తల్లి ప్రేమ తెలియకపోవచ్చు కానీ నీ తల్లి కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను మరచువాడను కాదు నీ తల్లి మరిచినా నిన్ను మరువను నేను మరువను నా ఆదరణ నీకు నా వాగ్దానాలు నీకు ఇస్తున్నాను నా ద్వారా నా వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తున్నాను

ఎస్సయాహనికు స్తోత్ర కృపాఖనిఖరం గడినమా ప్రియాపర్లోకపు తండ్రి సర్వోనధుడా సర్వాధికారి సర్వశక్తి మంధుడా నీకే శుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయమందు ఈ బిడలను నైనా తల్లిలాగా ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రభు తల్లిలాగా తీవిస్తున్నందుకు వందనాలు తల్లిలాగా ప్రభువ వాగ్గానాలు నెరవేరుస్తున్నందుకు వందనాలు తల్లిలాగా నిత్యము సన్నిధానములో నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నామా ప్రభు మీరే కనికరించి కృప చూపండి సర్వ రోగాలను ఇప్పుడే నీ కాయపడిన ద్వారా తోకండి తోకండి ప్రభుండి నాయనం బాగు చేయండి ప్రభుత్వమని వేడుకలు సాతాను క్రియలను లయము చేయిస్తున్నాం ఇప్పుడే విడుదల కలుగును గాక ఇప్పుడే విడుదల కలుగును గాక ఇప్పుడే విడుదల కలుగును గాక ప్రతి సమస్య నుంచి దేవుడిని విడిపించి ఆయన శాంతి సమాధానమును మీకు అనుగ్రహించి ఆయన నీకు స్తోత్రాలు చెల్లి ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ జ్ఞానము దయచేయండి ఉద్యోగము దయచేయండి వీళ్ళ సంతానం సంతానము దయచేయండి ప్రభు నీ సాక్షులుగా నిలబెట్టండి నీ ఆత్మతో విని నింపి నీ సాక్షులుగా నిలబెట్టమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి